చెప్పదండి సీఐ రమేష్ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్లతో తనకు ప్రాణహాని ఉందని ఆరోపించారు కరీంనగర్ జిల్లా గుమ్లాపూర్కు చెందిన మాజీ సర్పంచ్ ముస్కో వెంకటరెడ్డి. కోర్టు వేలం ద్వారా కొనుగోలు చేసిన భూమి విషయంలో సీఐ అక్రమ కేసులు పెట్టారని, ప్రైవేటు వ్యక్తులతో దాడులు చేయించారని తెలిపారు. తప్పుడు ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించి కుటుంబ సభ్యులను సైతం వేధింపులకు గురిచేశారన్నారు. కరీంనగర్ సీపీ డీజీపీలు స్పందించి ప్రాణరక్షణ కల్పించాలని, సీఐపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు వెంకటరెడ్డి. కరీంనగర్ ప్రెస్ భవన్లో చొప్పదండి మండలం గుమ్లాపూర్ మాజీ సర్పంచ్ ముస్కు వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడారు. మండలంలోని కార్నపల్లి గ్రామంలో ఎకరంన్నర స్థలం విషయంలో సీఐ తనను వేధింపులకు గురిచేశారని, ఓ సామాజిక వర్గం వారిచే దాడులు చేయించారని తెలిపారు. ఆ సామాజిక వర్గం వారు తనపైన దాడి చేశారని పీఎస్లో ఫిర్యాదు చేస్తే ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అండదండలతో సీఐ రమేష్ తనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు అనేక అక్రమ కేసులు పెట్టారన్నారు. తన భార్యాపిల్లలను సీఐ అసభ్య పదజాలాలతో దూషించారని, దీనిపై డీజీపీ మానవ హక్కుల కమిషన్ పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు వెంకటరెడ్డి తెలియజేశారు. తాను ఇచ్చిన ఫిర్యాదులో 9 మందిపై ఎఫ్ఐఆర్ నమోదైతే వారిని ఇప్పటి వరకు పట్టుకోలేదని, వారంతా యథేచ్ఛగా తిరుగుతున్నారని ఆరోపించారు. చట్టాలు న్యాయ వ్యవస్థపై నమ్మకం పోయే విధంగా సీఐ వ్యవహరిస్తున్నారని అన్నారు. తనపై తప్పుడు కేసులు పెట్టిన సీఐపై చర్యలు తీసుకోవాలని సిపి కమలాసన్ రెడ్డిని కోరారు. తనకు ఏమైనా జరిగితే సీఐ రమేష్తో పాటు ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ బాధ్యత వహించాలన్నారు. కాటపల్లి విలేజ్ లోపల ఎకరంన్నర ల్యాండ్ తీసుకున్న సివిల్ వ్యవసాయ భూమి, అది తీసుకున్న తర్వాత తీసుకొని సాగు చేసుకుంటా ఉంటే ఒకరోజు చొప్పదండి సీఐ రమేష్ గారు నన్ను పిలిచి, ఆ ల్యాండ్ నువ్వు తీసుకున్న కోటి వేలం పాటలో వచ్చిన ల్యాండ్ అట తక్కువ ధరకు పోయింది, ఆ తక్కువ ధరకు పోయింది కాబట్టి నువ్వు డబ్బులు కట్టియాలని చెప్పేసి నన్ను పిలిచి అడిగాడు. నేను కట్టేశారని చెప్పేసి అంటే అప్పటి నుంచి నన్ను వేధింపులకు గురి చేస్తాడు. నేను ల్యాండ్ తీసుకున్న సంవత్సర కాలమైంది, పంట పండించుకున్న తర్వాత కూడా నా మీద డబ్బులు ఇవ్వలేదని ఒకే ఒక కారణంతో విపరీతమైనటువంటి కేసులు పెట్టడమే కాకుండా నన్ను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఎమ్మెల్యే గారు వెనుక ఉండి అధికార బలంతో ఈ అధికారులను రెచ్చగొట్టి కొంతమందిని అరగదొక్కి ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతో లేకపోతే ఆయనది నచ్చని ఇది మంచిది కాదు అని మాట్లాడేటోళ్ళను అనగదొక్కాలని ఒక ఆలోచనతోని ఇవాళ ఆయన ఇదంతా చేపిస్తున్నాడు. సుంకే రవిశంకర్ చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ గారి ద్వారా నాకు ప్రాణభయం ఉన్నది. ఆ సీఐ గారు ఉన్నన్ని రోజులు ఈ అరాచకాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి తక్షణమే సీఐ గారిని తొలగించాలి, ఆయన మీద ఎంక్వైరీ జరగాలి. నేను కూడా మొన్నట్లాగా ఆంధ్రప్రదేశ్లో జరిగినట్టు ఒక తురుకాయన జరిగినటువంటి అన్యాయానికి నేను కూడా ఆత్మహత్య చేసుకోవచ్చు, కానీ నా పిల్లలు చిన్నోళ్ళు, ఒకళ్ళు 8 సంవత్సరాలు, ఒకళ్ళు 14 సంవత్సరాలు. నేను పిల్లల్ని చూసి నేను చనిపోతే నా పిల్లలు అనాథ అవుతారని చెప్పేసి నేను ఇవాళ మీ ముఖంగా నాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి మీడియా ముందుకు రావడం జరిగింది. ఇది ఇలా ఉంటే చొప్పదండి సీఐ రమేష్ పలువురిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారనే ఆరోపణలు తరచుగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే పలువురిపై ఆయన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి వేధిస్తున్నారని నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. దీనిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.